బ్లెస్సింగ్ చర్చ్ యేసు ఆశీర్వాదములు కాకినాడ 40 సంవత్సరాల క్రితం రెవరెండ్ బెన్నీ గారు దైవ దర్శనముతో కాకినాడ పట్టణంలో గంభీరమైన పరిచర్య గావించి సంఘములను స్థాపించి అనేక దైవ సేవకులకు తర్పీదునిచ్చిరి రెవరెండ్ బెన్నీ గారి అనంతరం వారి కుమారుడు రెవరెండ్ శ్యామ్ బెన్నీ గారు రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ గారు నశించిపోతున్న ఆత్మల పట్ల ఎంతో భారము కలిగి దేశ నలుమూలల సువార్త ప్రకటించుచున్నారు యేసు ఆశీర్వాదములు అను టెలివిజన్ కార్యక్రమములో మీరు పాల్గొని ఆశీర్వాదములు పొందండి యేసు ఆశీర్వాదములు జీసస్ బ్లెస్సింగ్స్ అనే ఈ టీవీ కార్యక్రమనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ గారు దైవ సందేశమును అందించెదరు యేసు ప్రభువారు మనతో ఉండడానికి మన ఇళ్ళల్లో ఉండడానికి ప్రజలకి సహాయం చేయడానికి ప్రజల యొక్క అనుమానాలు తీర్చడానికి ఆయన ఎంతో ఆసక్తి చూపించినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రెండో అధ్యాయం నుంచి మనం కొన్ని వచనాలు చదివితే కొన్ని దినములైన పేమట ఆయన మరల ఎక్కడికి వచ్చాడంట? కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఎక్కడున్నాడని, ఇంటిలో ఉన్నాడని వినినప్పుడు చాలామంది కూడుకొని స్థలం సరిపోనంతగా అక్కడ చేరారని, ఆయన వారికి వాక్యం బోధిస్తున్నాడని మనం విన్నాం. ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం, ఈ దినమున నా యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే తెరవబడిన గృహం, ఓపెన్ హౌస్. ఎవరికి తెరవబడిన గృహము అంటే సృష్టికర్త అయిన దేవునికి, జీవం గల దేవునికి, మన పాపముల నుండి విడుదల చేయడానికి వచ్చిన ఆ రక్షకునికి తెరవబడిన హృదయం ఆ యొక్క గృహము. ప్రియులారా, ఈ రోజుల్లో మనం చేసే పనులన్నిటికంటే కూడా గొప్ప పని ఏంటంటే దేవుణ్ణి, ప్రభువుని మన ఇళ్ళల్లో, మన హృదయాల్లో కలిగి ఉండడమే. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఈరోజు ఏడంతస్తులు మేడ కట్టుకున్న మీరు ధన్యులు. జాగ్రత్త, బైబిల్ నీ తలకింద పెట్టుకోవడానికి కాదు. లేకపోతే బైబిల్ ఏదో మా ఇంట్లో దేవుడు ఉన్నాడని అలంకరణగా పెట్టేటటువంటి పుస్తకం కాదు. బైబిల్ ఒక అద్దము లాంటిది. అలాంటి వారు మన ఇంటికి రాకపోయినా మనకేమీ నష్టము లేదు. కానీ దేవుణ్ణి ఎదగాలి, దేవుణ్ణి నడవాలి, నేను దేవుని ద్వారా మేలు పొందాలి అనేవారికి మన గృహంలో చోటు ఉండాలి. దేవునికి వందనాలు చెప్పండి. ఎవరైనా ప్రార్థనలో గడపడానికి నీ ఇంటికి వస్తానంటే, లేకపోతే నువ్వు సమయం ఇవ్వగలుగుతున్నావా, నేను ఇంట్లోకి తెచ్చి మీ బెడ్రూమ్లోకి తెచ్చి ప్రార్థన చేయించండి అని నేను చెప్పడం లేదు. ఒక ఆయన వచ్చాడంట, ఆయన వచ్చి నువ్వు గట్టిగా కళ్ళు మూసుకోవాలన్నాడు. ఏమగారు గట్టిగా కళ్ళు మూసుకుంది, ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తున్నాడు, హల్లెలూయా, స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయిపోయింది, అయ్యగారు వెళ్ళిపోయారు, ఈ అమ్మగారు ఏదో కానుకిచ్చింది. ఆ తర్వాత టైం చూస్తే అక్కడ వాల్ క్లాక్ ఆ టైం పీస్ లేదు. అక్కడ ఈ ప్రార్థనలో ఈ వచ్చిన ఆయన జోబులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. అలాంటి వాడికి ఎందుకండి మీ ఇంట్లో చోటు ఇవ్వడం? అలాంటి దొంగలకి ఎవరిని పెడతారని ఇంట్లోకి రానివ్వడం, ప్రార్థనలు చేయించడం, అలాంటి వాళ్ళ వల్ల చీకటి వస్తుంది మీ ఇంట్లో. పిల్లారా, మన జీవితంలో నిజంగా దేవునికి, మనము దేవుని పిల్లలకి సహాయం చేసేవారు ఉన్నామా? అక్కడ అతడు ఒక త్యాగం కలిగి ఉన్నాడు. పర్లేదయ్యా, నా ఇల్లు కొంచెం దెబ్బతింటుంది, పర్లేదు, నువ్వు బాగోడు నాకు చాలా ముఖ్యం. దేవునికి వందనాలు చెప్పండి, గట్టి చెప్పాలి హల్లెలూయా. కొంచెం నాకు కష్టమైన పర్వాలేదయ్యా, నువ్వు మేలు పొందాలి, నువ్వు ప్రభుని తెలుసుకోవాలి, నీ పక్షపాతం పోవాలి, నువ్వు రోగం నుంచి విడుదల పొందాలి, నువ్వు ఆరోగ్యం పొందాలి. మన సూత్రం ఏంటి తెలుసా? నువ్వు జబ్బుకున్నా పర్వాలేదు, నీ చేయి పడిపోయినా పర్లేదు, నా చేయి మాత్రం బాగా ఆడాలి. నువ్వు ఎక్కువ మింగడానికి నువ్వు ఒక్క మెతుకు మింగలేకపోయినా పర్లేదు, నేను మాత్రం కుండడు గంజి తాగేయాలి. నీకు ఒకవేళ చిరిగిపోయిన బట్టలు ఉన్నా నో ప్రాబ్లం, నాకు నేను మాత్రం మంచి బట్టలు వేసుకు తిరగాలి. పిల్లరా, ఎలాంటి మనసు మంది, ఏమిటి మన త్యాగం? నిజమైన సమర్పణ మన ఉందా? పేరు కొరకు సమర్పిస్తాం, గొప్పల కొరకు ఏవేవో చేస్తాం, అవన్నీ కూడా పెంట కుండీలో వేసిన నీ గొప్పల కొరకు నువ్వేదో చేసుకొని దేవుని కొరకు నేను చేస్తున్నానంటే అది నువ్వు చాలా పొరపాటులో ఉన్నావని తెలుసు.
నీ గొప్పల కొరకు చేసుకున్నా ఆ గొప్ప పొందుకున్నా ఎంత గొప్ప అండి, ఎంత గొప్ప అండి, ఎంత గొప్ప అండి, ఎంత పెద్ద ఇల్లు అండి, ఎంత డబ్బు అండి, ఏం పార్టీ అండి, ఏమిటండి. మనం బట్టలు వేసుకున్నప్పుడు చాలా మంది మనం పొగుడుతారు, బాగున్నాయి బ్రదర్ ఈ బట్టలు అంటారు. భోజనాలు వండుకుంటే చాలా రుచిగా ఉన్నాయి బ్రదర్ అంటారు, అది వేరే సంగతి. మీ ఇంట్లో చాలా బాగుందండి, నెమ్మదిగా ఉందండి, శాంతిగా ఉందండి, ప్రియులారా, అది వేరే విషయం. కానీ నీవు పొగిడించుకోవడానికి, నీవు గొప్పలు చూపించుకోవడానికి ఏవి ప్రయారిటీ చే, ఏ విధమైన నీవు ప్రయాసపడవద్దు. కానీ ప్రజలు మేలు పొందడానికి ప్రయాసపడు, ప్రజలు దీవించబడడానికి ప్రయాసపడు. నా ఇంటికి వచ్చిన వారు, లేకపోతే నేను మాట్లాడిన వారు, లేకపోతే నేను ప్రార్థన చేసిన వారు, నా కొలీగ్స్ వారు, నా వీధిలో ఉన్నవారు, నా ఇంటెదురు ఉన్నవారు దీవించబడాలి. అయ్యో వారు రోగాలతో ఉన్నారు, అయ్యో నేను వారి కొరకు వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ, త్యాగము, త్యాగము, సమర్పణ. పర్వాలేదయ్యా, నా ఇల్లు పాడైనా పర్వాలేదు, నువ్వు బాగవడం నాకు చాలా ముఖ్యం, నీవు దేవుని ద్వారా మేలు పొందడం చాలా ముఖ్యం. చాలామంది పెడతారు కానీ తిట్టుకొని గొనుక్కొని గుడుగుడు 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 గుడులాడతారు. ఎవరు దయచేసి అలా చేయవద్దు. అలాంటి ఇంట్లో భోజనం చేయడం కంటే బయట 5 రూపాయల తోటకూర గాడతో తినడం చాలా మంచిది. దేవుని స్తోత్రం. నీవు ఎలాగా దెబ్బతున్నావు, మన జీవితంలో మనము ఎలాంటి వారు ఉన్నాం, మనుషులు మేలు పొందేటట్టుగా ఉన్నదా మన ఇల్లు? ఈరోజు మన ఫ్యామిలీ లైఫ్ ఎలాగుంది? ఈరోజు మన కుటుంబ జీవితం ఎలాగుంది? ఈరోజు మన ఆత్మీయమైన భక్తి ఎలాగుంది? దేవుడు ఉన్నాడా? దేవుని వాక్యము నీ జీవితంలో మాట్లాడుచున్నదా? దేవుని వాక్యం నిన్ను దిద్దుతున్నదా? దేవుని వాక్యం నిన్ను నడిపిస్తున్నదా? నీ హృదయము, నీ గృహము దేవుని కొరకు తెరవబడిందా? ప్రజలు నీ జీవితంలో, నీ గృహములో మేలు పొందడానికి నువ్వు నీ హృదయం, నీ కుటుంబాన్ని, నీ గృహమును అలాగా బ్లెస్ చేసావా? ఆ ఇల్లు సమర్పణతో కూడినది. ప్రియులారా, యేసు ప్రభు ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటాడో అక్కడ త్యాగం ఉంటుంది, అక్కడ సమర్పణ ఉంటుంది, అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ దయ్యం ఉంటుంది. అక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది పాపక్షమాపణ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రజలు దీవించబడతారు, ప్రజలు విడిపించబడతారు. అవునండి, ఈరోజు మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకున్నాం మనల్ని మనం. నా వల్ల ఏం జరగదు బ్రదర్, నేను ఒట్టి యూస్లెస్ ఫెలో బ్రదర్, నాకు ప్రార్థన రాదు బ్రదర్, ఒక పాట కూడా రాదు బ్రదర్, నేను ఏమి చేయలేను బ్రదర్. కాదు కాదు కాదు, దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నీ గృహమును వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నీ జాబులో నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నీ బంధువుల మధ్య వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎలాగున్నావు? ఆ ఇంటిలో ప్రేమ ఉన్నది, ఆదరణ ఉన్నది, దయ ఉన్నది, త్యాగం ఉన్నది, సమర్పణ ఉన్నది. ఆ ఇంటిలో ప్రియులారా, ప్రజలు క్షమించబడుతున్నారు, దైవ క్షమాపణ కలుగుతా ఉన్నది. ఆ ఇంటిలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఈరోజు మన గృహాల్లో దేవుని కార్యాలు జరగాలి. చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నేను ఆ మలేషియా కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, మేము మీ సాక్ష్యాన్ని, మేము పాస్టర్ అమ్మగారి సాక్ష్యాన్ని మేము టీవీలో విన్నామండి, మేము ఆ కార్యక్రమం చూచాము, ఎలాగునా ఆ బ్లడ్ క్యాన్సర్ నుంచి దేవుడు సహాయం చేసినాడు. 76% క్యాన్సర్ని 0 క్యాన్సర్గా దేవుడు ఎలా చేయగలిగి, మేము ఆ డాక్టర్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా మేము చూసాం. ప్రియులారా, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుని కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన పిల్లలను మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, మన బంధువులను మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను ఒకసారి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, నేను ఒక మార్కెట్కి వెళ్తే ఆ మార్కెట్లో వెల్లుల్లిపాయలు అమ్ముకునేవాడు చెప్పాడు నాకు, పసుపు కమ్ములు అమ్ముకునేవాడు చెప్పాడు. పాస్టర్ గారు, మీ వాక్యం నేను విని చెప్పింది అత, నేను చాలా బలపడ్డానని చెప్పింది అత, ఇంకో సత్యం చెప్పాడు అతను. అతను ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు, నేను నా బిజినెస్ అయిపోయింది అత, నాకు ఒక డొక్కు సైకిల్ ఉంది, ఆ సైకిల్ తీసుకుని మా చుట్టాల ఇళ్ళకి వెళ్తున్నాను, మా చుట్టాల ఇళ్ళకి వెళ్తానండి, ఈజీలీ వాళ్ళకి దేవుని గురించి చెప్తాను, వాళ్ళ ప్రభు గురించి చెప్తాను. ఈరోజు మా ఇంట్లో, మా ఈ కాకినాడ పట్టణంలో ఇప్పటికీ నేను 37 మందిని నేను వెళ్తున్న చర్చిలోకి తీసుకెళ్ళానని చెప్పాడు. ఏంటి 37 మందిని?
మనమే రకమంటే నేను ఎల్లో చేస్తాను నువ్వు ఇంట్లో కూర్చో. దేవునిలోకి నడిపిస్తున్నావా? నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఆ తర్వాత పాస్టర్ గారు మరొక విషయం వినండి, నేను నా బిజినెస్ చేసుకున్న తర్వాత ఈ డొక్కు సైకిల్ వేసుకొని నేను కిల్లంపూడి వెళ్తాను, పెద్దాపురం వెళ్తాను, రాజనగరం వెళ్తాను, సామలకోట వెళ్తాను, రామచంద్రపురం వెళ్తాను. నేను ప్రభు గురించి చెప్తాను పాస్టర్ గారు. ఇప్పటి వరకు పొరుగురులను కూడా నేను మా చర్చికి తీసుకెళ్ళాను, దేవునిలోకి నడిపించి. ఇప్పుడు నా కుటుంబీకులు 78 మందిని దేవుని మందిరానికి తీసుకెళ్ళానని ఒక వెల్లుల్లిపాయలు అమ్ముకుని అతను చెప్పాడు నాకు. దేవుని స్తోత్రం చెప్పాను. నా గుండె టక్మని కొట్టుకుంది. ఎంత గొప్పగా ఈ వెల్లుల్లిపాయలు అమ్ముకునేవాడిని దేవుడు వాడుకుంటున్నాడు. 78 మందిని, ఒక ఫ్యామిలీ బంధువుల్ని చర్చికి తీసుకెళ్ళి వాళ్ళని ప్రభువులోకి నడిపించాడంటే ఎంత గొప్ప విషయం అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రభు మనల్ని వాడుకుంటాడు. ప్రభువు గురించి చెప్పండి, రక్షించే పని నీది కాదు. నీ యొక్క జీవితంలో దేవుని వాక్యం చెప్తే రక్షించే పని దేవుడు చేస్తాడు. నువ్వు స్వస్థపరచలేవు, నువ్వేమి డాక్టరు కాదు, కానీ పరమ వైద్యుడు ఉన్నాడు. నువ్వెవరు ఏ తాగుబోతుని మార్చలేవు, ఏ వ్యభిచారిని నువ్వు మార్చలేవు. బుజ్జిగాడ చిన్నగాడ నాయనా ఒరే నాయన అలాగంటే ఆ బుజ్జిగాడు చిట్టిగాడు 6 గంటల అయ్యేటోడికి ముందు బుడ్డు పెట్టేస్తాడు. ఆ పొద్దుడి నుంచి అంటాడు నీ మీద ఒట్టు అబ్బాయి మీద ఒట్టు ఇదే ఆఖరి అంటాడు. మళ్ళీ సాయంకాలం వెళ్ళేటోడి బుడ్డు ఎత్తాడు. కానీ అలాంటి తాగుబోతులు మారిన వారు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యము త్రాగుబోతులు మార్చేది, దొంగలు మార్చేది, వ్యభిచారులు మార్చేది, నరహంతకులు మార్చేది. దేవుడు అక్కడ వాడుకుంటూ ఉన్నాడు. ప్రజలు విడిపించబడతా ఉన్నారు, పాపక్షమాపణ పొందుతున్నారు. అక్కడ ప్రజలు దేవుని యొక్క మహిమను చూడగలుగుతున్నారు, దేవుని యొక్క మహిమను చూడగలుగుతున్నారు. ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో దేవునికి మహిమ ఉన్నదా? కీర్తనకారుడు అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాస్వచ్చను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మీరు భోజనము చేసినను పానము చేసినను నా మహిమ కొరకు మీరు చేయండి. దేవుని మహిమ పడుతాం మన మాటల ద్వారా, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మన వివాహ జీవితంలో. నేను అనుకున్నాను వివాహం చేసామండి పాస్టర్ గారు, ఏం భోజనాలండి? ఆహా, అలాగా ఐస్ క్రీమ్ తిన్నారా మీరు? ఫ్రూట్ సాలెడ్ తిన్నారా మీరు? తిన్నానయ్యా, బ్యూటిఫుల్ డెకరేషన్ చూసారా? మొన్న ఒక అతను పిలిచాడు నన్ను ఒక పెళ్ళికి. మీరు రావాలి ప్రార్థన చేయాలంటే వెళ్ళాను, వెళ్తే అదేదో చాలా విచిత్రంగా ఉంది. నేను ఒక అతను జాతకం పిలిచి, ఏంటబ్బా ఏంటి ఇదంతా, ఎంత అయింది ఏంటి అని అడిగాను. ఎంత అవ్వలేదు, 35 లక్షలు అయింది డెకరేషన్కి అని చెప్పాడు. అంటే డెకరేషన్కి ఎంత? అక్కడ పాస్టర్ గారు పాపం బైబిల్ తెరిచి కానాను వివాహములు అంటూ చెప్తుంటే మినిస్టర్ గారు వచ్చి రాగండి అంటున్నాడు. ఈయన మినిస్టర్ గారు వచ్చారు, మైక్ ఇచ్చారు, దీపాడు. మళ్ళీ ఈయన కానాను వివాహంలో దేవుడు భార్య ఆ వివాహం అని చెప్తుంటే ఆగండి పాస్టర్ గారు, కలెక్టర్ గారు వచ్చారు అన్నారు. ఆహా, అలాగా నాకు మతిపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మ్యారేజెస్ చేయొచ్చు, 35 లక్షలు కోట్లు ఖర్చు పెట్టచ్చు, కానీ దేవునికి మహిమ కలిగిందా? నీ వివాహములో, నువ్వు చేసిన వివాహములో, నువ్వు కట్టుకున్న గృహములో, నువ్వు ఏర్పాటు చేసిన ఆ గృహ ప్రవేశములో దేవుడు మహిమపరచబడ్డాడా? ఎవరైనా ఇది దేవుడు కట్టించిన ఇల్లు అని ఎవడైనా పలికాడా? ఆ వివాహము ఇది యెహోవా వల్ల కలిగినది, ఇది మా కన్నులకు ఆశ్చర్యము అని ఎవడైనా చెప్పాడా? ఈ మ్యారేజ్లో మేము ఒక మంచి దేవుని వాక్యం విన్నామండి. నిజముగా మాకు బిర్యానీ పెట్టినంత పని మీరు చేశారు. ప్రియులారా, ఈ రోజుల్లో మన వివాహాలు, మన గృహప్రవేశాలు, మన పుట్టుక దినాలు, ఆ బర్త్డే ఫంక్షన్స్ ఎలాగున్నాయి? దేవునికి మహిమ ఉందా? ప్రార్థన చేసావా? కొంతమందిని నేను ఎరుగుదును, కొన్ని నెలలు ప్రార్థన చేస్తారు, ఏ జస్ట్ ఫర్ ఏ వన్ అవర్ బర్త్డే ప్రోగ్రామ్ కోసం, జస్ట్ 2 అవర్స్ మ్యారేజ్ కోసం ఒక 2 ఇయర్స్ ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అర్థమవుతుంది,
వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్ముడు పని చేస్తా ఉంటాడు. పిన్ డ్రాప్ సైలెన్స్ తో మనుషులు వింటా ఉంటారు. అక్కడ దేవుని వాక్యము ప్రకటించబడతా ఉంటుంది. అక్కడ దేవుని మాటలు మనుషుల హృదయాలు తెరుస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే వారు ప్రార్థన చేశారు. మేము భోజనము చేసినాను, మేము పానము చేసినాం ప్రభు, మా ఫంక్షన్లో నీవు లేకపోతే అది ఫంక్షనే కాదు. నీవు లేని రోజంత రోజే కాదు, దేవుని లేని బ్రతుకు బ్రతికే కాదు, దేవుడు లేని పెళ్ళి పెళ్ళే కాదు, దేవుడు లేని గృహప్రవేశం గృహప్రవేశమే కాదు, దేవుడు లేని పుట్టుక దినం అది పుట్టుక దినమే కాదు. జస్ట్ ఫర్ యువర్ గ్లోరీ, నీ గొప్పల కొరకు, నీ పొగడతల కొరకు, నీ ఆడంబరాల కొరకు ఏదేదో ఖర్చు పెట్టావు, ఏదేదో చేసావు, కానీ దేవుడు మహింపరచబడ్డాడా? నీ దాంపత్య జీవితంలో దేవుడు మహింపరచబడుతున్నాడా? నీ కుటుంబ జీవితంలో దేవుడు మహింపరచబడుతున్నాడా? దేవుని కార్యాలు నువ్వు చూడటమే కాదు, ప్రజలు చూడాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు నీ జీవితంలో ప్రజలు చూస్తున్నారా? నువ్వు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావో నీ కొలీగ్స్ నీలో ఉన్న దేవుణ్ణి, నీ పనిని చూడగలుగుతున్నారా? నువ్వు దేవుని మహిమ తెస్తున్నావా? ఎంతోమంది వంట వండేవాళ్ళు నాకు తెలుసు. ఆ వంటని ఎలా స్టార్ట్ చేశారో నాకు తెలుసు. ఈరోజు అలాంటి వంట వండేటటువంటి కొంతమంది దేవుని బిడ్డలు నేను అడుగుతాను, బ్రదర్ ఎంతమంది బతుకుతున్నారు మీ చేతి కింద అంటే, బ్రదర్ 120 మంది బతుకుతున్నారని చెప్పాడు. ఒంటరిగా వచ్చి పని మొదలుపెట్టాడు. ఈరోజు భోజనము చేసిన భోజనం వండినా కూడా ఓ ఎంతో ఎంతో దేవుడు మహింపరచబడుతూ ఉంటాడు. ఆయన మా ఇంట్లో ఫంక్షన్స్ మా పెళ్ళిళ్ళో ఆయన వండుతాడు. ఖచ్చితంగా ఆయన్ని మా భోజనాలు చూసి ఒక 10 మందో 20 మందో బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత చెప్తారు, బ్రదరు ఆయన మీ ఇంట్లో ఉన్నట్టు మా ఇంట్లో ఉండలేదని చెప్పి. నాకు చాలా కోపం అయిపోద్ది. ఆవిడ పిలిచి అడిగాను, బ్రదర్ ఏంటి మీ మీద నాకు ఎలా రిపోర్ట్లు వచ్చినాయి, మీరు మా ఇంట్లో ఒకలాగా వంట చేసి వాళ్ళ ఇంట్లో ఇంకోలా వంట చేశారంట కదా అని అంటే, ఆయన పాస్టర్ గారు నేను ఒక సత్యం చెప్తాను మీరు నమ్మాలి, అదేంటంటే మీ ఇంట్లో ఎలాగ వండానో అలాగే అక్కడ కూడా, కానీ మీ దగ్గర కుదిరినట్టుగా నాకు అక్కడ, దట్ ఈజ్ యువర్ స్పెషల్ అని చెప్పాడు. అవునండి, మన జీవితంలో మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు మన చిన్న ఫంక్షన్స్లో కూడా దేవుడు భోజనాల్లో కూడా మహింపరచబడతాడు. దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఆ ఇంటిలో నేర్చుకుంటున్నారు ఎలాంటి అద్భుతాలు. దేవుడు నీ జీవితంలో నీవు ప్రభువుని కలిగి ఉన్నట్లయితే, నువ్వు వాక్యానికి ప్రయారిటీ ఇచ్చినట్లయితే, ప్రేయర్కి ప్రయారిటీ ఇచ్చినట్లయితే, నువ్వు దేవుని గురించి నువ్వు సాక్ష్యాన్ని పంచుకున్నట్లయితే, నీ జీవితంలో త్యాగము సమర్పణ ఉన్నట్లయితే, ప్రభు అంటున్నాడు నీ ఇంట బయట కూడా నిన్ను బట్టి నేను అద్భుతాలు చేస్తాను. జస్ట్ నువ్వు చిన్న ప్రార్థన చేస్తే నేను ఆనర్ చేస్తాను. చిన్న ప్రార్థన, మీరు చేసే చిన్న ప్రార్థన దేవుడు ఆనర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేనెంత భక్తుని బ్రదర్, పాస్టర్ గారు మీ అంత కాదంటారు, కాదు కాదు, మీరు నేను కూడా సమానమే. ప్రార్థనలో నా ప్రార్థన దేవుడు ఎలా వింటాడో మీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. దేవుడు నేను ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు చేస్తాడో మీరు కూడా ప్రార్థన చేస్తే ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడని నా యేసు ప్రభు చెప్పాడు. చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ నేను మీకంటే గొప్ప అండి, మీకంటే నేను గొప్ప అని చెప్పుకోవడానికి కాదు, దరిద్రం మనం. ఎందుకు చేస్తున్నాడంటే దేవుని కనపరచడానికి, దేవుడు మహింపరచబడ్డానికి. అంతేగాని నీ గొప్పలు చెప్పుకొని నీవేదో పొగిడించుకొని నా అంతటోళ్ళు లేడండి, నా అంత మాట లేదండి, నేను ప్రార్థన అంత గొప్ప అండి, నేను ప్రార్థన చేసినట్టే టాప్ అయిపోతుందండి. ప్రియులారా, అలాంటివన్నీ మానేయండి. నీ జీవితంలో నువ్వు చిన్న ప్రేయర్ చేయి. ఏదో పెద్ద వణికేసేసి పెద్ద ఆడేసేసి పెద్ద నువ్వేం పెద్ద షో వర్క్ చేయదు. దయచేసి నేను నేర్చుకున్నాను అది సింపుల్ ప్రేయర్.
అక్కడ ప్రాణం పోతున్నా సరే సింపుల్ ప్రేయర్, చిన్న ప్రార్థన, విశ్వాసంతో చేయి, దీనముగా చేయి, భారంతో చేయి, భారంతో చేయి. ఎప్పుడైతే నువ్వు భారంతో చేస్తావో, ఎప్పుడైతే విశ్వాసంతో చేస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరుస్తూ చేస్తావో, అక్కడ దేవుడు అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. గట్టిగా చేతులు పెట్టి స్తోత్రం చెప్పాం. హల్లెలూయా. ఏ స్మాల్ ప్రేయర్, చిన్న ప్రార్థన గొప్ప పేలులు చేసినవండి. నేను ఎన్నో మంది చూశాను చిన్న ప్రార్థన, పాస్టర్ గారు చిన్న చిన్న ప్రార్థనలు. ఒకసారి నేను కోమాలో ఉండి చచ్చిపోతున్న మనిషిని బయటపడేసేటప్పటికి 30 మంది ఏడుస్తున్నారు, శవంలాగా పడుంది, మాటలేదు, చూపులేదు, కిడ్నీస్ పాడైపోయినాయి, షుగర్ హై అయిపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి అప్పటికే 1.5 డే అయిపోయింది, బయటపడేశారు మనుషులు. కానీ అక్కడికి వెళ్ళాను, చచ్చిపోతా ముందు ప్రార్థన చేద్దాం, ఆదరణ మా అమ్మాయి పేరు, వెళ్ళాను. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను, మళ్ళీ నాకు చర్చ్ ఓపెనింగ్ ఉంది ఇంకొక 5 నిమిషాల్లో. చాలా హడావుడిగా వెళ్ళాను. అలా ఏడుస్తున్నారు, మనిషిలో జీవం లేదు, కోమా, మాటలేదు, చూపు లేదు. సరే చిన్న ప్రార్థన చేశాను. చిన్న ప్రార్థన చేసి నేను కంగారుగా ఉన్నాను కదా, వెళ్ళిపోయి కారు ఎక్కుతున్నాను. నేను ఎలా కారు ఎక్కుతున్నానో, నేను చేసిన ప్రార్థన చేసిన మనిషి లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం చెప్పాను. ఆశ్చర్యమైపోయింది. అక్కడ కోమాలో ఉన్న మనిషి, నడవలేని మనిషి, చూడలేని మనిషి, మాట్లాడలేని మనిషి, 1.5 రోజు షుగర్తో ఉన్న మనిషి ఆవిడ, కానీ లేచి వెళ్ళిపోయింది, అన్నం తినది. మరుసటి రోజు నేను కూటం పెడుతుంటే కూటానికి మెట్లు మీద, ఆ మెట్లుకి ఈ చివర లేవు, పట్టుకొని ఎక్కడానికి లేవు. అది ఒక 170 గజాల్లో కట్టబడిన ఇల్లు, అది చిన్న మెట్లు. నేను చెప్పాను, ఆదరణమ్మ నువ్వు రావద్దు, కింద కుర్చీ వేసి పంపిస్తాను, కూర్చో. నో, నేను అలాగ ఉన్నాను చెప్పింది. ఆ మెట్లు ఎక్కేసి నడిచి వచ్చేసింది పైకి. దేవుని స్తోత్రం చెప్పండి. సో స్మాల్ ప్రేయర్, చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తారు. మనం ఏం కాదు, వీఆర్ నథింగ్. భారంతో చేయి, విశ్వాసంతో చేయి, దేవుని కృప కావాలని చేయి, ప్రజలకు మేలు కలగాలని చేయి. దేవుడు మేలు చేస్తాడు, నిన్ను బట్టి కాదు, ఆ ఇంటి యజమాని బట్టి కాదు. దేవుడు చెప్పాడు వారి విశ్వాసమును బట్టి. అందరూ దేవునికి వందనాలు చెప్పండి. యేసు ఏం చూశాడు చెప్పండి, ఎవరి విశ్వాసం? అక్కడ ఏమనుంది? వారి విశ్వాసము, మోసుకెళ్ళిన వారి విశ్వాసం. ప్రియారా, ఈరోజు ఏమైనా దేవుడి కార్యాలు జరుగుతుండే ఊరినే కోట ఎలాగే ఇరేసేసి నాంతలో లేడని అనొద్దు. నిన్ను బట్టి కాదు, కొన్ని స్థలాల్లో చాలా మంచి వాక్యం అందిస్తూ ఉంటాను నేను, కొన్ని స్థలాల్లో వాక్యం అందించలేను, కొన్ని స్థలాల్లో మనుషులు మేలు పొందుతూ ఉంటారు. చిన్న చిన్న ప్రార్థనకి ఇమీడియట్ రిప్లైస్ వస్తూ ఉంటాయి. అది మమ్మల్ని బట్టి కాదు, మరి దేని బట్టి? వారి విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ విశ్వాసమును గౌరవించే దేవుడు. నీ విశ్వాసము, మన విశ్వాసము, అక్కడ యేసు విశ్వాసము. ఈరోజు దేవుడు మనల్ని కోరుకునేది విశ్వాసం మాత్రమే. నమ్ముచున్నావా? దేవుని కార్యాలు జరిగితే నమ్ముతున్నావా? నీ కుటుంబాన్ని దేవుడు కట్టగలడని నమ్ముచున్నావా? నీ పిల్లలు స్థిరపడగలరని నమ్ముచున్నావా? ఈ వాక్యం నీలో నెరవేరుతుందని నమ్ముచున్నావా? నిన్న రాత్రి నేను అదే చెప్పాను అక్కడ ఆల్ నైట్ ప్రార్థనలో. నిన్న హోల్ డే నాకు నిద్ర లేదు, శుక్రవారం అంతా నాకు నిద్ర లేదు. శుక్రవారం పగలు 6 గంటల నుంచి శుక్రవారం నైట్ అంతా నిద్ర లేదు, శనివారం అంతా. నిన్న రాత్రి నేను మళ్ళీ ఇంటికి వచ్చి నిన్న 3 గంటల వరకు జరిగింది ఆల్ నైట్ ప్రేయర్. ఇంటికి వచ్చి పడుకునేటప్పటికి 4 అయింది, మళ్ళీ నేను 5 గంటలకు 6 గంటలకు లేచిపోయాను. 2 డేస్ నాకు నిద్ర లేదు అక్కడ. కానీ ఎంతో రెస్ట్లెస్ అయినప్పటికీ కూడా నా జీవితంలో గొప్ప పీస్ ఉంది. దేవుని స్తోత్రం. నేను నిన్న రాత్రి ఎంతో మంచి వాక్యం చెప్పగలిగాను. కారణం ఏంటంటే అక్కడ వచ్చిన ప్రజల యొక్క దాహం అలాంటిది. మన విశ్వాసమును గౌరవించే దేవుడు. మన జీవితంలో ఆయన మన విశ్వాసాన్ని, మన ప్రార్థన
దేవుడు గౌరవించే దేవుడు. నా ప్రార్థన దేవుడు విన్నాను ఎప్పుడు అనొద్దు. దయచేసి నువ్వు ఎంత అనెడ్యుకేటెడ్ ఫెలో అయినా, నువ్వు చెట్టు కింద ఉన్న మనిషివైనా, నీవు కట్టిగా పేదరాలువైనా, లేకపోతే నువ్వు హైయెస్ట్ ఆఫీసర్ అయినా, నువ్వు హైలీ ఎడ్యుకేటెడ్ అయినా, దేవుడు వీటిని బట్టి నీ ప్రార్థన వినగానే నీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా ఆయన ఉన్నాడని, ఆయన వెనుక వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడని నమ్మాలి. యేసువారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. నీ పాపాలు నేను క్షమించాను. ఆ ఇంటి యజమాని విశ్వాసం చాలా గొప్పది, నీ విశ్వాసం చాలా గొప్పది, నిన్ను తెచ్చిన వారి విశ్వాసం చాలా గొప్పది, నీకు అవకాశం ఇచ్చిన వారి విశ్వాసం చాలా గొప్పది. కనుక నేను నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు లేచిపో, ఇంకా నువ్వు మంచం మీద ఉండొద్దు, నువ్వు ఇంకా పక్షవాతంతో ఉండవద్దు. పక్షవాతాన్ని బాగు చేయగలిగిన పరమ డాక్టర్ యేసు ప్రభు ఒక్కడే. దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. లేచి నీ పరిపెత్తుకొని నువ్వు నడిచెళ్ళిపో. దేవుని బిడ్డలారా, ఆ దినమున అక్కడ ఉన్న విమర్శకులందరూ కూడా నోరు మూసుకున్నారు, కానీ వారి మధ్యలో మనం భక్తిగా ఉండడం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు వారందరితో కూడా మాట్లాడాడు. దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యం చేశాడు. ఆయన మన అనుమానాలు తీర్చే దేవుడు. అక్కడ ఉన్న వారందరి అనుమానాలు తీర్చాడు దేవుడు. ఆయన మన అందరి స్థితిని ఎరిగిన దేవుడు. మనం చాలాసార్లు అనుకుంటాం, ఈరోజు మీరందరూ చర్చిలో ఉన్నారు, బయట కొంతమంది ఉన్నారు, యేసు ప్రభు మిమ్మల్ని ఎరిగిన దేవుడు. ఆయన మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఆయన ఎరుగును. ఈరోజు మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆయన ఎరుగును. ఈరోజు మీ భార్య భర్తల మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ ఆయన ఎరుగును. లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ కరువు ఆయన ఎరుగును. ఆ విధవరాలను ఆయన ఎరుగును. ఇంకా అదే ఆఖరి అప్పమని ఆయన ఎరుగును. ఏలియా కూడా ఇంకది అక్కడ క్లోజ్ అయిపోయింది, ఇక్కడ ఓపెనింగ్ డోర్ ఓపెనింగ్ అవుతుందని దేవుని ఎరుగును. ప్రియుల చాలాసార్లు దేవుని తెలియదు అనుకొని మనం ఏదో వెర్రి భక్తి చేస్తూ ఉంటాం. ప్రభా ఈ సిచ్యువేషన్ నీకు తెలుసు, నా ఫ్లైట్ మిస్ అయిపోయిందని నీకు తెలుసు, నాకు ఇంకో టికెట్ కావాలని నీకు తెలుసు, నాకు ఇప్పుడు అక్కడ మరి డబ్బులు కావాలని నీకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఒక ఉచ్చీవం మనలో వచ్చినప్పుడు, ఒక ఉచ్చీవం మనలో వచ్చినప్పుడు ప్రజలు దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రభా నా ఇల్లు ఎప్పుడు కూడా తెరవబడిన గృహముగా చేయండి, నీ మాటలు వినే గృహముగా చేయండి, నిన్ను గణపరిచే గృహముగా చేయండి. అనేక ఆరాధనలో వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు చూచే దేవుడివి, వినే దేవుడివి, మాట్లాడే దేవుడివి, ఆదుకునే దేవుడివి, ఆదరించే దేవుడివి, గణపరచబడే దేవుడివి, క్షమించే దేవుడివి, స్వస్థపరిచే దేవుడివి. ప్రభా ఈ మందిరంలో ఒక్కొక్కరిని మీరు దర్శించండి. ఈ వాక్యం విన్న వారిని బలపరచునాయన. మేమేదో పేరుకి మాత్రమే క్రైస్తవులుగా వండకుండా, పేరుకు మాత్రమే మేము గొప్పవారు అని చెప్పుకోకుండా, మా గొప్పతనము నిజమైన ఆత్మీయత ప్రజలు చూడగలుగుతూ సహాయం చేయండి. ప్రభా మా జీవితాల్లో మీరు ఒక ఉన్నతముగా ఎదగండి నాయన. మమ్మల్ని చూచిన వారు మమ్మల్ని కాదు నిన్ను చూడగలుగుటకు సహాయం చేయండి, నిన్ను గణపరచుటకు సహాయం చేయండి, విశ్వాసంతో బలపరచండి. ఆ పక్షవాతం గల వాడిని బాగు చేసిన దేవుడివి, ఆ విమర్శకుల మధ్య అద్భుతాలు చేసిన దేవుడివి నాయన. మా గృహాల్లో కూడా మీరు చేయండి, మా సంఘంలో మీరు చేయండి. గొప్ప ఉజ్జీవాన్నివ్వండి ప్రభు, ప్రార్థనాత్మనివ్వండి నాయన. మా సంఘానికి వచ్చేవారు ఎవరు కూడా ఆత్మీయత లేకుండా ఉండకుండా చేయండి నాయన. ఆత్మీయులుగా చేయండి, వాక్యం చదివేవారుగా చేయండి, నీ స్వరముని వినేవారుగా చేయండి. ప్రభా ఎక్కడ నిలబడినా ప్రభా నిన్ను గణపరిచేవారుగా చేయండి నాయన. మీరే మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఆశీర్వదింపబడ్డారా? అయితే ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మాకు ఫోన్ చేయండి, లేక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం. మరలా తిరిగి ఇదే రోజు ఇదే సమయమునకు ఇదే ఛానల్ పై కలుద్దాం. మా అడ్రస్, రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ, బెరకా బ్లెసింగ్ చర్చ్, డోర్ నంబర్ 73-48/1A, రమణయ్యపేట, కాకినాడ.
పిన్ కోడ్ 533005 ఈస్ట్ గోదావరి ఏపీ ఇండియా. మా ఫోన్ నంబర్ 9848233834, ల్యాండ్ నంబర్ 0884237834.